బిట్స్ చెప్పడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మేము తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ది సింధు నాగరికత. సో సింధు నాగరికత ఫస్ట్ బిట్ వచ్చి సింధు ప్రజల లిపి, బొమ్మల లిపి. సింధు ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి సింధు లోయ నాగరికత నిర్మాతలు ద్రావిడలు. నెక్స్ట్ ఈ ద్రావిడలు సింధు నాగరికతలో మంచి రోల్ చేశారు. నెక్స్ట్ సింధు నాగరికత కాలం 2500 నుంచి 1750 క్రీస్తుపూర్వం. సింధు ప్రజల లిపి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాయడం తర్వాత దీన్ని సర్పలేఖనం అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేటువంటిది ఆర్య నాగరికత. ఈ ఆర్య నాగరికతలో ఆర్య అనగా పూజ్యులు, పెద్దలు. ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. ఆర్యులు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి పరిపాలించారు తన పరిపాలన అంతా. నెక్స్ట్ ఆర్య నాగరికతకు ఇంకొక పేరు గ్రామీణ నాగరికత. వీళ్ళు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయడానికి చేశారు. ఆర్య కుటుంబ వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ. ఆర్యుల మధ్య ఎక్కువ యుద్ధాలు దేనికోసం జరిగాయంటే గోవుల కోసం. నెక్స్ట్ వచ్చేసి గ్రీకులు. ఈ గ్రీకుల్లో ముఖ్యంగా అలెగ్జాండర్ కాలం ఇది. సో అలెగ్జాండర్ భారత్పై ఏ సంవత్సరంలో దండెత్తాడంటే క్రీస్తుపూర్వం 327 సంవత్సరంలో భారత్పై దండెత్తాడు. అలెగ్జాండర్ను ఎదిరించి పోరాడి ఓడిపోయిన రాజు పురుషోత్తముడు. సో అలెగ్జాండర్ గ్రీసులో ఏ రాజ్యానికి చెందినవాడంటే మాసిడోనియా. నెక్స్ట్ ఫోర్త్, అలెగ్జాండర్ను భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానం పంపిన రాజు తక్షశిల రాజు అంబి. అలెగ్జాండర్ మరో పేరు విశ్వ విజేత. నెంబర్ 6 వచ్చేసి అలెగ్జాండర్ మరణించిన సంవత్సరం క్రీస్తుపూర్వం 324. నెక్స్ట్ వచ్చేసి మౌర్యుల కాలం, మౌర్యుల పరిపాలన నాగరికత. మౌర్యుల సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. అలెగ్జాండర్ సేనాని సెల్యూకస్ నికేటర్ను ఓడించిన రాజు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని యొక్క కుమారుడు బిందుసారదుడు. చంద్రగుప్తుడు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడంటే పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. చంద్రగుప్తుడు గుజరాత్లో తవ్వించిన తటాకం ఏదంటే సుదర్శన తటాకం. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మౌర్యుల కాలంలో చలామణిలో ఉన్న నాణ్యం ఏంటంటే పనా. నెక్స్ట్ అశోకుని కాలం. అశోకుడు అశోకుని జైత్య యాత్రను తెలియజేసే శాసనం ఏదంటే 13వ శాసనం. నెక్స్ట్ అశోకుని ధర్మ సూత్రాలను తెలియచేయు శాసనం ఏదంటే 14వ శాసనం. అశోకుడు ఏ తిరుగుబాటును అణిచివేశాడు అంటే తక్షశిల. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏ తిరుగుబాటును అణిచివేశాడంటే తక్షశిల అనే తిరుగుబాటును అణిచివేశాడు. అశోకుని ధర్మచక్రములో ఉండే ఆకుల సంఖ్య 24. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అశోకుని శాసనంలో ఉపయోగించిన లిపి ఏదంటే బ్రాహ్మీ లిపి, మరి కరోష్టి. అశోకుడు నిర్మించిన నగరం ఏదంటే కాశ్మీర్లోని శ్రీనగర్. సో ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ బిట్స్ మేము రెగ్యులర్గా ఈ వీడియోలో పంపిస్తుంటాము. సో మీరు ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.